हाय फ्रेंड्स, पार्ट वन वीडियो उंटुंदी, तप्पकुंडा चूडंडी, चाला बागुंटुंदी। पार्ट टू लो एम जरुगुतुंदो चूसेद्दाम। इदि इंका चाला बागुंटुंदी, मीरंदरू कूडा इष्टपड़तारु। ऋषि वसुधरा तेलियकुंडाने ओकलकोकल्लु कौगलिंचुकोनि एडुस्तू उंटारु। इक एंजल अलागे विश्वनाथम अयिते षाक् अयिपोतारु। असलु एम जरुगुतुंदी अनेदि चूद्दामु। ఋషిని కాపాడబోయి వసుధర చేతికి గాయమవుతుంది. అలాగే ఋషి ఆ రౌడీ వెంట పరిగెట్టేసరికి ఆ రౌడీ ఏమో చీకట్లో పారిపోతాడు. ఇక శైలేంద్ర మాత్రం ఈ కారణ జన్ముడు మరలా తప్పించుకున్నాడు అని చెప్పి ఆ రౌడీని తిడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఋషి వసుధర లోపల పరిస్థితి ఎలా ఉంది, చేతికి గాయమైంది అని చెప్పి గబగబ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే వసుధర కూడా ఋషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంజలేమో వసుధర చేతికి కట్టుకడుతూ ఉంటుంది. ఇక ఋషిని చూసిన వసుధర గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఋషిని కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఋషి సార్, మీకేం కాలేదు కదా, మీకేం కాలేదు కదా, మీకేమైనా జరిగితే ఈ వసుధార ప్రాణాలతో ఉండదు సార్ అని చెప్పి ఇక వసుధార అయితే ఋషికి ఏమైనా గాయాలు తగిలాయేమోనని చూస్తూ ఉంటుంది. ఇక ఋషి కూడా అన్నీ మర్చిపోయి కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టేసి, వసుధార నీ చేతికి గాయమైంది వసుధార, పద హాస్పిటల్కి వెళ్దాము, బ్లడ్ వస్తుంది వసుధార, నాకేమైనా జరుగుతుందని నువ్వు నాకు అడ్డం వచ్చావు, మరి నీకేమైనా జరిగితే నేను బ్రతకగలనా వసుధార అని చెప్పి ఇక ఋషి అయితే తన మనసులో ఉన్న బాధని ప్రేమను బయటికి చూపిస్తూ వసుధారని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఏంజల్ విశ్వనాథం అయితే నోరెళ్ళ పెట్టి షాక్ అయిపోయాలని చూస్తూ ఉండిపోతారు. ఏంటిది ఋషి, ముందు రా వసుధార, ఇలా కూర్చొని నీకు చేతికి కట్టుకడతాను, బ్లడ్ వస్తుంది అని చెప్పి ఇక ఏంజల్ వసుధారని కూర్చోపెట్టి కట్టుకడుతూ ఉంటుంది. ఏ ఏంజల్, కొంచెం జాగ్రత్తగా కట్టు, చేతికి గాయమైంది, రక్తం వస్తుంది అని చెప్పి ఋషి ప్రేమగా బాధగా మాట్లాడుతూ ఉంటే, అదేదో నువ్వే కట్టు ఋషి, నాకెందుకు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఇక ఋషి వసుధార చేతికి చాలా నెమ్మదిగా కట్టుకడుతూ ఉంటాడు. నొప్పిగా ఉందా వసుధారా, ఇక్కడ నొప్పిగా ఉందా, అక్కడ నొప్పిగా ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు సార్, అంతగా నొప్పేమీ లేదు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. ఇక ఏంజల్ విశ్వనాథం అయితే, ఏంటి ఋషి, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో మాకేమీ అర్థం కావటం లేదు, కొంపతీసి మీరిద్దరూ ప్రేమించుకున్నారా, ప్రేమించుకొని విడిపోయారా అని చెప్పి విశ్వనాథం ఏంజల్ అడుగుతూ ఉంటే, అవును విశ్వం, నేను ఎప్పుడో గ్రహించాను వీళ్ళ మధ్యన ఏదో బంధం ఉందని, కాకపోతే నేను బయటపడలేదు, వాళ్ళంతట వాళ్ళు చెప్తారేమోనని చూశాను, ఇప్పుడు చూసావా దొంగలు బయటపడ్డారు, ప్రేమ దొంగలు వీళ్ళిద్దరు తాతయ్య అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే ఇక ఋషి వసు అలా ప్రేమగా బాధగా చూసుకుంటూ ఉండిపోతారు. ఏంటి ఋషి, నిజమైన ఏంజల్ చెప్పేది, మీరిద్దరు ప్రేమించుకొని అనుకోకుండా విడిపోయారా, ఇలా కలుసుకున్నారా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఇక ఋషి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటమ్మా వసుధార, నువ్వన్న చెప్పు అని చెప్పి ఏంజల్ అడుగుతూ ఉంటే ఇక వసుధార కూడా ఋషి వైపు చూస్తూ ఉంటుంది. తాతయ్య, వీళ్ళిద్దరి గురించి మనకు తెలియదా, ఋషిని అడిగితే వసుధార వైపు చూస్తుంది, వసుధార అడిగితే ఋషి వైపు చూస్తారు, వీళ్ళిద్దరు ఆలోచన విధానం అలాగే అన్నీ కలిశాయి కాబట్టి ఇద్దరు కూడా మంచి ప్రేమికులయ్యారు, కాకపోతే ఏదో కారణం ఉండి విడిపోయారు, పర్వాలేదులే తాతయ్య, మనం కలిపేద్దాం వాళ్ళిద్దరిని అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఏంజల్ సైలెంట్గా ఉంటావా, వెళ్ళి వసుధార ఏదైనా కాఫీ కానీ పాలు కానీ తీసుకుంటాపో, పాపం బాధగా ఉందేమో, అలాగే వేడి నీళ్ళు తీసుకుంటా, మంచినీళ్ళు తాగుతుంది, ట్యాబ్లెట్ వేసుకుంటుంది అని చెప్పి ఋషి అంటూ ఉంటే, అయ్యా బాబోయ్, నీలో ప్రేమ ఎక్కువే అలాగే కోపం కూడా ఎక్కువే ఋషి, ఎంత ప్రేమ చూపిస్తున్నావు వసుధార, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే ఇక వసుధార ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఏంజల్, ఇక్కడే ఉంటావా, వెళ్ళి తీసుకురాపో, పాపం వసుధారకి నొప్పిగా ఉందేమోనని చెప్పి ఋషి చెప్తూ ఉంటే, అయ్యో బాబోయ్, నేను వెళ్ళకపోతే నన్ను బలవంతంగా నెట్టేసేటట్టున్నావుగా కిచెన్లోకి, వెళ్తున్నానులే ఋషి, వెళ్తున్నానులే బాబు అని చెప్పి ఇక ఏంజల్ అయితే చాలా సంతోషంగా కిచెన్లోకి వెళ్తుంది కాఫీ అలాగే నీళ్లు తీసుకురావటానికి. ఇక విశ్వనాథం అడుగుతూ ఉంటాడు, ఏంటి ఋషి అసలు ఏం జరిగింది, మీరిద్దరూ అన్ని ప్రాబ్లమ్స్ని అందరి ప్రాబ్లమ్స్ని నావి అనుకొని సాల్వ్ చేస్తున్నారు, అలాంటిది మీ మధ్యన ఉన్న సమస్య ఏంటో ఎందుకు తేల్చుకోలేకపోయారు, మీ ఇద్దరిని చూస్తుంటే చూడ చక్కగా ఎంత బాగున్నారో తెలుసా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక ఏంజల్ కాఫీ అలాగే నీళ్లు తీసుకొని వస్తుంది. ఏంటి ఏంజల్ అలాగే నించున్నావు, వసుధార చేతికి ఇవ్వు, ట్యాబ్లెట్ వేసుకుంటుంది, ఇదిగో వసుధార ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి ఇక ఋషి అయితే వసుధారకి ట్యాబ్లెట్ వేస్తాడు. ఏంజల్ మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. వసుధార, మంచినీళ్ళు తాగు, లేకపోతే ఋషి బలవంతంగా తాపిస్తాడు, లేకపోతే నన్ను తిడతాడు అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే ఇక వసుధార నవ్వుతూ ఆ మంచినీళ్ళు అయితే తాగుతూ ఉంటుంది. ఇదిగో వసుధార కాఫీ తాగు అని చెప్పి ఇక ఋషి అయితే కాఫీ ఇస్తూ ఉంటాడు. పర్వాలేదు సార్, పర్వాలేదు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. వసుధార, నీకు ఒక్కదానికే తీసుకురాలేదులే, అందరికీ తీసుకొని వచ్చా, అందరం కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పు ఋషి, అసలు ఏం జరిగింది, మీరెందుకు విడిపోయారు అని చెప్పి ఏం జరుగుతూ ఉంటే ఇక ఋషి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతాడు. కొన్ని కారణాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది, ఆ కారణాలు ఏంటి అని మాత్రం నన్ను కానీ వస్తారని కానీ అడగకు అని ఋషి అంటాడు. సరేలే, మీకు నచ్చినప్పుడే చెప్పండి, ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి, కాకపోతే
మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలని నేను తాతయ్య కోరుకుంటున్నాము అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఇక రిషి వస్తారా మాత్రం అలా చూస్తూ ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.